నవంబర్ నెల రాశిఫలాలు మేషం నుండి మీనం వరకు మేషం ఈ మాసం ప్రారంభంలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు అప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు ఉంటాయి మాసం చివరన కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి కొన్ని వ్యవహారాలలో వ్యతిరేకత తప్పదు ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వృషభం ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి చాలా కాలంగా రాని మొండి బకాయిలు సకాలంలో చేతికి అందుతాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు సంతాన వివాహది శుభకార్య ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం పడతారు నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగస్తులకు అధికారుల సహాయంతో పదోన్నతులు పొందుతారు మిథునం ఈ రాశి వారికి ఈ మాసం అనుకూల ఫలితాలుంటాయి కీలక వ్యవహారాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు ఆర్థికంగా పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు మాసం మధ్యలో కొన్ని వ్యవహారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి పనులు మందకోడిగా సాగుతాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది కర్కాటకం ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మెరుగైన పరిస్థితులు ఉంటాయి సంఘంలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి మాసం చివరన ధన వ్యవహారాలలో ఇతరులకు తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు సోదరులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి లక్ష్మీదేవి ఆరాధన చేయటం సింహం ఈ రాశి వారికి ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సోదరులతో ఉన్న వివాదాలను పరిష్కారం చేసుకుంటారు మాసం మధ్యలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది దూర ప్రయాణ సూచనలు ఉన్నవి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉండటం వలన తగిన విశ్రాంతి లభించకపోవచ్చు గురు చరిత్ర పారాయణం చేయడం గురువారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వలన శుభ ఫలితాలను పొందుతారు కన్యా ఈ రాశి వారికి ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి అందర్నీ ఒక మాట మీదకు తీసుకువస్తారు గృహమున మీ విలువ మరింత పెరుగుతుంది చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు పాత రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు మాసం చివరన వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది తులా ఈ మాసం అన్ని రంగల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఉద్యోగమున అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరుత్సాహపరుస్తాయి
తన వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. మాసం చివరన గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి ఏదో విధంగా ధన సహాయం లభిస్తుంది. మంగళవారం వినాయకుడికి సింధూరం గరికి గడ్డి సమర్పించడం. వృశ్చికం. ఈ మాసం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహమున ఊహించని సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకుని ముందుకు సాగటం మంచిది. మాసం మధ్య నుండి సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ధనస్సు. ఈ రాశి వారికి ఈ మాసం అనుకూలంగా ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు తప్పవు. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. మాసం చివరన కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులుంటాయి. శుభకార్యాలకు హాజరవుతారు. మకరం. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చాలా కాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులకు కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్లు పొందుతారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. మాసం చివరలో కొన్ని వ్యవహారాల మందగిస్తాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుంభం. ఈ నెలయందు గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగముల వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కీలక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున చాలా కాలంగా బాధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. దూర ప్రయాణాలు కొంత లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్కు ఉపయోగపడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలుంటాయి. మాసం మధ్యలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ప్రతినిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీనం. ఈ రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాసం ప్రారంభంలో అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు తప్పవు. ఉద్యోగమున స్థాన చలనాలుంటాయి. క్రయ విక్రయాలలో నష్టాలు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతవరకు అనుకూలించును. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవ సంబంధ కార్యాలందు పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గురువారం శివాలయంలో ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధన్యవాదాలు మరియు వీడ్కోలు.